ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి నాకు ఈ ప్రాంత విజ్ఞులు పెద్దలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యల పట్ల శాసన మండలిలో మరి అందరి తాలూకా వాయిస్ను వినిపించి ఆ సమస్యల సాధనకి నా వంతు కృషి చేస్తానని మరి సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మరి గడిచిన పాతికేళ్ళుగా ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తి అనుభవం మరి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఇవాళ నన్ను కాంగ్రెస్ పార్టీ పెద్దలు పలు సంఘాలు ఇవాళ నన్ను బలపరుస్తున్నాయి. వారందరి తాలూకా ఆశయాలకు అనుగుణంగా వారి తాలూకా ఏదైతే ఆలోచనతో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఆదరంగా అభిమానంగా గెలిపిస్తామని చెప్తున్నారో వారందరి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఈ ప్రాంత సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలి, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని సాధించుకోవాలి, మరి అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించుకోవాలి, మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకి ముఖ్యంగా పట్టభద్రులు నిరుద్యోగ పట్టభద్రులు మరి కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పెన్షనర్లు వీళ్ళందరి సమస్యల పట్ల కూడా ఖచ్చితంగా నేను పనిచేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.